F1H2O బోట్ రేసింగ్ అమరావతిలో ఉత్సాహంగా జరిగింది. దీంతో ప్రపంచ స్థాయిలో అమరావతికి గుర్తింపు వచ్చినట్లయిందన్నారు చంద్రబాబు. ఇక ఏటా నవంబర్లో ఎన్టీఆర్ సాగర్లో నిర్వహిస్తామని ప్రకటించారు ఆయన. మరోవైపు డేర్ డెవిల్ ఈవెంట్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏపీలో టూరిజం ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంతో ఖర్చు F1H2O రేసును కృష్ణా నదిలో ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయిలో బోట్ రేసింగ్ లో ఫార్ములా 1 రేస్ కు ప్రాధాన్యత ఎంతో ఉంది. ఈ రేసును నిర్వహించడానికి చాలా దేశాలు పోటీ పడుతుంటాయి. దేశంలో 2004లో ముంబైలో ఈ పోటీలు జరిగాయి. 14 ఏళ్ల తర్వాత అమరావతి పోటీలకు ఆతిథ్యమిచ్చి ప్రపంచ రేసర్ల దృష్టిని ఆకర్షించింది. 3 రోజుల పాటు సాగిన రేస్ విశేషంగా ఆకర్షించింది. చివరి రోజు జరిగిన ఫైనల్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. మెరుపు వేగంతో రయ్యమని పోయే బోట్ల సందడితో ఆ ప్రాంతం మారుమ్రోగింది. రేసర్లు చేసే ఫీట్లకు ప్రేక్షకుడు ఊపిరి తీసుకోవటం కూడా మర్చిపోయిన పరిస్థితి. 250 కిలోమీటర్ల వేగంతో రేసర్లు యూటర్న్ కటింగ్లకు ప్రజలు షాక్కు గురయ్యారన్నట్లుగా నరాలు తెగే టెన్షన్ ఫీల్ అయ్యారు. ఫైనల్ పోటీల్లో అబుదాబి రేసు షాన్ బ్యానర్ గా నిలిచాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హోమ్ టీమ్కి చెందిన టీం అమరావతి 6వ స్థానంతో సరిపెట్టుకుంది. డేరింగ్ ఈవెంట్లకు కేరాఫ్ గా ఏపీని మారుస్తామని సీఎం తెలిపారు. అంతకుముందు పెరేడ్ ల్యాప్ లో సీఎం పాల్గొన్నారు. విజయవాడ నేను చూశాను. ఈ రోజు మేము ఉత్సాహం చూస్తామంటే 100,000 మంది పైన ఈ యొక్క బోట్ రేసింగ్ పర్యవేక్షించారు. 100,000 మంది టీవీల దగ్గర చూస్తున్నారు. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఈవెంట్ మనం కండక్ట్ చేసుకున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్ చాలా ఈవెంట్స్ రావాల్సిన అవసరం ఉంది. నెలవారీగా ఒక ఈవెంట్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఈవెంట్ ఉండాలి. ఈసారి ఈవెంట్ తో సమానంగా మ్యూజిక్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేసుకున్నాం. జాతీయ స్థాయిలో స్థానికంగా అంతర్జాతీయంగా ఎవరైతే బెస్ట్ ఆర్టిస్టులు ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ పిలిపించుకున్నాం. అలాంటి ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేశాం. F1H2O పోటీల్లో భాగంగా ఆతిథ్య నగర హోదాలో పెరేడ్ నిర్వహించారు. కృష్ణానదిలో టీం అమరావతి సభ్యులతో కలిసి పెరేడ్ నిర్వహించారు. దాదాపు 3.5 గంటల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభం నుంచి కూడా సీఎం అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఈవెంట్ సక్సెస్ చేసేందుకు టూరిజం శాఖను ప్రోత్సహించారు. భవిష్యత్తులో క్యాలెండర్ ప్రకటించి క్రీడలు నిర్వహించాలని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు ఎక్కువగా టూరిజం శాఖపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు. టూరిజం రాష్ట్రాల అభివృద్ధి చెందే పరిస్థితులు అధికంగా ఉన్నాయని, టూరిస్టులను అన్వేషించేందుకు టూరిజం శాఖ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.